హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్లో మనం ఆఫ్ఘన్ చేతిలో బ్రిటిష్కి అవమానం జరగడం అండ్ దానికి బదులుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నర్ జనరల్ ఎల్లెన్బర్గ్ సెప్టెంబర్ 1842లో మళ్ళీ ఇంకోసారి ఆఫ్ఘన్ మీద అటాక్ చేయడం చూసాం. అలా ఎల్లెన్బర్గ్ కాబూల్ని ఆక్రమించాడు. కానీ దోస్త్ మొహమ్మద్ని తొలగించి వేరే వారిని అమీర్ చేయడం అనేది తెలుగు తక్కువ పని అని ఎల్లెన్బర్గ్కి తెలుసు. అందుకే ఆయన దోస్త్ మొహమ్మద్ని సింహాసనం నుంచి తొలగించకుండా ఆయనతో డీల్ చేసుకున్నాడు. ఆ డీల్లో దోస్త్ మొహమ్మదే ఆఫ్ఘనిస్తాన్ సింహాసనంపై ఉండొచ్చు అని, కానీ అతను బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అయ్యాక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. 1858లో క్రోన్ ఓవర్టేక్ చేసుకున్నప్పుడు కూడా ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ అయింది. కానీ 1863లో దోస్త్ మొహమ్మద్ చనిపోయారు అండ్ ఆఫ్ఘనిస్తాన్కి పెద్ద సమస్య వచ్చింది. దోస్త్ మొహమ్మద్కి 16 మంది భార్యలు, 25 మంది కూతుళ్ళు, 27 మంది కొడుకులు ఉన్నారు. ఇలాంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క అమీర్ నెక్స్ట్ ఎవరవుతారు అనేది పెద్ద కాన్ఫ్లిక్టే. ఇది బ్రిటిష్ గవర్నమెంట్కి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలను వినియోగించుకునే కదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా యొక్క పెద్ద పెద్ద కింగ్డమ్స్ని ఆక్రమించుకున్నారు. సో ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఆక్రమించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కానీ ఆ టైంలో అంటే 1864 నుంచి 1869 వరకు ఇండియా యొక్క వైస్రాయ్ లార్డ్ లారెన్స్ యొక్క ఆలోచన కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆయన పాలసీ ఆఫ్ మాస్టర్లీ ఇన్యాక్టివిటీని ఫాలో అయ్యారు. ఈ పాలసీని ఫాలో అవుతూ ఆయన ఆఫ్ఘనిస్తాన్లోని ఇంటర్నల్ మ్యాటర్స్లో ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో వార్ ఆఫ్ సక్సెషన్ కారణంగా ప్రతి వారం అధికారం మారుతూ ఉంది. అక్కడ సిచ్యువేషన్ అంతా అన్స్టేబుల్గా ఉంది. కానీ ఆ సక్సెషన్ వార్లో ఎవరైతే అమీర్ అవుతూ వచ్చాడో వాళ్ళనే లారెన్స్ అమీర్గా భావిస్తూ వాళ్ళకి గ్రీటింగ్స్ పంపించేవాడు. ఈ విధంగా చివరికి ఈ వార్ ఆఫ్ సక్సెషన్ ఎండ్ అయ్యి షేర్ అలీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క అమీర్ అయ్యాడు. షేర్ అలీని జాన్ లారెన్స్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క అమీర్గా యాక్సెప్ట్ చేసి ఆయనతో కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకునే ఇంత మంచి ఆపర్చునిటీని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు పోగొట్టుకుంది? దీని రీజన్ ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ నుంచి నేర్చుకున్న లెసన్. ఆఫ్ఘనిస్తాన్లో ఒకవేళ ఎవరినైనా అమీర్గా నియమిస్తే లేదా దోస్త్ మొహమ్మద్ యొక్క ఏ కొడుకుకైనా మద్దతు ఇస్తే ఆఫ్ఘన్ ట్రైబ్స్ మళ్ళీ బ్రిటిషర్స్ని టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు రష్యా అటాక్ చేస్తుంది అన్న భయం కూడా పోయింది. సో ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ పాలసీ ఆఫ్ మాస్టర్లీ ఇన్యాక్టివిటీని 1864 నుండి 1876 వరకు ఫాలో అయ్యారు. ఈ పాలసీని కేవలం జాన్ లారెన్స్ మాత్రమే కాదు, లార్డ్ మాయో అండ్ తర్వాత లార్డ్ నార్త్బ్రూక్ కూడా ఫాలో అయ్యారు. నెక్స్ట్ వీడియోలో మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ఘనిస్తాన్లో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలనుకున్న సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ ఎందుకు, ఎలా జరిగింది అనేది చూద్దాం. ఇండియన్ హిస్టరీని డీటెయిల్గా కవర్ చేయడానికి బుక్స్ ఆఫ్ వెర్నాక్యులర్ని ఫాలో అవ్వండి.